ఈరోజు బీసీల మీద చేస్తున్న దాడులకి రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించడం కూడా రేపు రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ ప్రభుత్వం తీసుకోబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. 50 సంవత్సరాలు నిండిన బీసీలందరికీ 4000 రూపాయలు పెన్షన్ కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది. స్థానిక సంస్థల్లో మొన్నటిదాకా 34% రిజర్వేషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని 24% తీసుకొచ్చాడు. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే 34% మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా తీసుకొచ్చేందుకు మన హామీ కూడా ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల బీసీ సబ్ప్లాన్ నిధులు 150,000 కోట్ల రూపాయలని పక్కదారి మళ్లించిన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని తప్పకుండా బీసీ సబ్ప్లాన్ రేపు వచ్చే రోజుల్లో కూడా తప్పకుండా అమలు చేస్తామని కూడా మన ప్రభుత్వం తరఫున తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా కుల ధృవీకరణ పత్రం శాశ్వతంగా ఇవ్వబడతా ఉంది మన ప్రభుత్వంలో. ఇంకా మనకి అనేక కార్పొరేషన్లు కానీ ఇంకా కమ్యూనిటీ హాల్స్ కానీ బీసీలకు సంబంధించి ఎక్కడ రాజీ లేకుండా రేపు మన ప్రభుత్వంలో కూడా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని మంచి పనులు ఈ నియోజకవర్గంలో కానీ ఈ గ్రామంలో కానీ మనకు మెజారిటీ వచ్చినా రాకపోయినా రాజీ లేకుండా అభివృద్ధి చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, లోకల్. మీరు ఎప్పుడో ఎడమండ పోవాల్సిన అవసరం లా, కొండేపు నియోజకవర్గంలోనే ఉంటాడు, మీకు అందరిలో తెలిసిన వాడు. 30 సంవత్సరాల నుంచి మీకు ఎప్పుడు ప్రతి ఒక్కరిని ఏ ఊరిలో పేరుతో సహా ఊరికి వచ్చి 30 మంది నాయకులు ఉన్నా ఎంత ముందా పేరుతో పలకరించే వ్యక్తి మీ ఎమ్మెల్యే స్వామి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలాంటి మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఈ నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు గారు ఎప్పుడు మీ గుండెల్లో ఉండే వ్యక్తి. 3వ తరం నిండు మనసుతోటి ఆశీర్వదించండి. మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకి కుల మతాలు అతీతంగా లేకుండా ఎవరు వచ్చినా గౌరవం ఇచ్చే కుటుంబం దామచర్ల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కుటుంబంతో మీకు విడదీయని బంధం. ముఖ్యంగా యువత కూడా చెప్తున్నా, మీకు ఏ కష్టం వచ్చినా దామచర్ల సత్యం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఏ క్షణాన మీకు ఈ రోజు నుంచి మన ప్రయాణం సాగిద్దాం.